कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी प्रारंभించిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నేతలు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తుందని రాష్ట్రంలో కూడా నిర్వహించే భారత్ జోడో యాత్ర విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ భారీగా తరలి వెళ్ళాలని ఆయన సందర్భంగా కోరారు. అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించనున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భారీగా కార్యకర్తలు నేతలు పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపడుతున్న యాత్రకు అన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన లభిస్తుందని భారత్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి పునర్విభవం తీసుకురావడానికి ఆయన చేస్తున్న యాత్ర దోహదపడుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్తో పాటు టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, వేములవాడ పట్టణ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వంత, ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకునూరి బాలరాజు, పాత సత్యలక్ష్మి తదితరులు ఉన్నారు. అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్రను తెలంగాణలో విజయవంతం చేయడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వారి వచ్చేటువంటి రూట్ మ్యాప్ను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాల్గొనేలా ప్రజాస్వామ్యాన్ని ప్రతికించాలని చెప్పిన నినాదంతో అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఆయా ప్రాంత ప్రజలను సమైక్యపరచడానికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సిరిసిల్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిపి వారి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర విజయవంతం చేయాలనేటువంటి పిలుపుని ఈరోజు ఇవ్వడం జరిగిందన్నమాట. చెప్తూ ఇప్పటికే 1000 కిలోమీటర్లు దాటింది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర, మహాపాదయాత్ర. ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతుల నుండి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రస్తుతం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో పాలిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ప్రాంతీయ భాష పరియుక్త రాష్ట్రాలుగా విభజించేటువంటి కార్యక్రమం కానీ, మతాల పేరిట ప్రజలను విభజించేటువంటి కార్యక్రమం కానీ, రూపాయి పతనం, ఈ దేశం పురోగమిలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో దేశాన్ని ఏకం చేయడానికి భారత్ జోడటువంటి కార్యక్రమం ద్వారా సుమారు 3500 కిలోమీటర్ల మహాపాదయాత్ర ప్రారంభం చేసినప్పటి నుండి కూడా
దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారిపై గతంలో విమర్శలన్నీ కూడా పడ్డాపంచలైపోయి ఈ భారతదేశానికి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనే మళ్ళీ రూపాయి పత్రం నుంచి రూపాయి పేదవాడి చేతిలో మళ్ళీ పాత పద్ధతిలోనే రావడానికి అవకాశం ఏదో పెట్రోల్ 100 దాటింది డీజిల్ 100 దాటింది గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు కడపల పడిన పరిస్థితుల్లో బస్ ఛార్జ్ పెంచుతున్నారు వాటి ఛార్జ్ పెంచుతున్నారు ఈ విధంగా పేద బడుగు బలినటువంటి మధ్యన నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మరి బుద్ధి చెప్పడానికే జాతీయ జెండాను పూని మీరు భాషా ప్రేమిత రాష్ట్రాలుగా ప్రజలు వేరుదీయవచ్చు మతాల పేరిట మీరు రాజకీయ లబ్ధి పొందవచ్చు మీరు రూపాయి పతనం చేసి పేద ప్రజల ఆశలను గల్లంతు చేయవచ్చు కానీ ఈ వేడుకకు ఇక్కడ భక్తుల్లో ఇండే మహారాష్ట్రకు వారు వెళ్తున్న సందర్భంగా మనకు పార్లమెంటు ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో నాలుగో తారీఖు నాడు నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖు నాడు మన పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మనకు 2 కిలోమీటర్లు వారితో నడచడానికి అవకాశం మనకు దొరికింది. ఆ కార్యక్రమంలో భాగంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి గడప గడపకు ప్రచార సాధనాలు ఈరోజు వాల్ పోస్టర్లు కావచ్చు ఫ్లెక్సీ కావచ్చు వాల్ రైటింగ్ కావచ్చు మొత్తం ఏదైతే దూరాన ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామ కడప గడపకు మండలానికి కూడా ఈ కార్యక్రమం చేర భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు అది తెలియజేయడానికి కొరకు మేమందరం సమాయత్తమైనటువంటి కొరకు మాకు ఉన్న ఈ ఇవాళ ఏదైతే డేటు మనకు 16 మనకు వారం రోజులు టైం ఉంది కాబట్టి ఈ వారం రోజులలో రాజనాథ్ సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టి మొత్తం ఇంటింటికి కడప గడపకు ఈ సందేశాన్ని వాళ్ళకు అందించడానికి కొరకు ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగినాం. ఆ ప్రకారంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం రాజనాథ్ సిరిసిల్ల జిల్లా ఈ కార్యక్రమం చేపడుతూ వారి ప్రోగ్రాం మాకు ఎప్పుడైతే మాకు ఇచ్చారో ఆ ప్రోగ్రాం కు భారీ ఎత్తున రాజనాథ్ సిరిసిల్ల జిల్లా నుండి మా యువకులు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆడే ఎదురు చూస్తూ ఉన్నా దానికి అనుగుణంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున వారి కార్యక్రమంలో పాల్గొనుకుంటూ ఈ తెలంగాణ వ్యాప్తంగా వారికి నభతో నభచతో ఉన్నట్టు ఎలా మద్రాస గాని తమిళనాడు గాని మనకు కేరళ గాని కర్ణాటకలో గాని ఏదైతే జరుగుతుందో అంతకన్నా పెద్ద దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కంకణం మునిగిండు వారికి చేయుతగా రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.